हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। ई रोज वीडियो మనం బెస్ట్ సిరం గురించి తెలుసుకుందామండి। అంటే అందరూ డే కేర్ గురించి చెప్పమంటున్నారు, అంటే మార్నింగ్ టైం ఏదైనా స్కిన్ కేర్ రొటీన్ చెప్పండి, డాట్స్ పోవడానికి క్లియర్ స్కిన్ కోసం చెప్పండి అంటున్నారు। ఇంకోటి ఏంటంటే మనం సిరం ఎందుకు యూస్ చేస్తాము అంటే మనకి ఫేస్ అనేది చాలా మందికి పఫీగా అంటే కళ్ళు వాచిపోయి అంటే వాళ్ళ ఏజ్ చిన్నదే కానీ వాళ్ళు పెద్దగా అంటే ఏజ్ లాగా కనిపించి ఇలా వాచినట్టుగా ఉంటాయి। ఎందుకంటే మనకి స్కిన్ అనేది బాగా మసాజ్ అది ఉండక మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయండి, హైలైట్ పాయింట్స్, అవి మనం ప్రెస్ చేసుకుని మనకి బాగా మసాజ్ చేసుకున్నట్లయితే బ్లడ్ అనేది బాగా ఫ్లో అవుతుంది అనమాట, బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది। దానివల్ల మనకి ఫేస్లో ఒక్కటి నేను ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మనం ఇప్పుడు పార్లర్కి వెళ్తాం, పార్లర్కి వెళ్ళిన తర్వాత అదే క్రీమ్ మనం ఇంటి దగ్గర తెచ్చుకొని చేసుకున్నాం అనుకో అంత గ్లో వస్తుందా? రాదు। కారణం ఏంటి అంటే మనకి ఏ అప్లై చేసే క్రీమ్ ఒక్కటిలోనే ఉండదు, అలాగని క్రీమ్ పాత్ర లేదని కాదు, దానికి ఉంటుంది, కానీ మనం అదే క్రీమ్ మనం అప్లై చేసుకున్నప్పటికీ వాళ్ళు మసాజ్ చేసినప్పటికీ తేడా మీరు గమనించే ఉంటారు। ఫేషియల్ మసాజ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ఆ క్రీమ్ కంటే కూడా ఆ మసాజ్కి అనేది ఎక్కువ మనకి గ్లో అనేది వస్తుంది। అదనమాట నేను చెప్పేది ఏంటంటే మనకి ఫేస్కి అనేది మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్। దానికి మనం సిరంతో మ్యాచ్ చేసి మనం గువా స్టోన్ అనేది ఒకటి ఉంది, అది చాలా మందికి మీకు ఐడియా ఉంటుంది, పార్లర్స్లో ఫేషియల్ తర్వాత ఆఫ్టర్ ఫేషియల్ తర్వాత దాన్ని యూజ్ చేస్తారు, జడే రోలర్ అని చెప్పి గువాషా స్టోన్ అని చెప్పి ఆ స్టోన్తో ఫేషియల్ మసాజ్ చేసుకున్నట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అయ్యి స్కిన్ అనేది బాగా గ్లోయింగ్గా ఉంటుంది అండ్ ఐస్ అనేది పఫీగా ఉంటాయి। చాలామందికి ఇక్కడ క్యారీ బ్యాగ్స్ లాగా ఉంటాయి, అంటే ముడతలుగా బాగా అంటే నిద్ర లేకపోతే ఎలా ఉంటుంది, ఈరోజు నిద్ర నీకు సరిగా లేదా అన్నట్టు ఉంటుంది కదా ఫేస్, అలాంటి వాళ్ళకి ఇది బాగా గ్లోయింగ్గా ఉంటుంది అనిపించేస్తాము। స్టోన్ అనేది మీకు ఎలా ఉంటుంది చూపిస్తాను, చాలామందికి తెలుసు చాలామందికి తెలీదు। ఇది నేను బాక్స్ అనేది చాలా సెక్యూర్గా ఇలా ఇస్తారండి, ఇలా ఉంటుంది అనమాట, అలా హార్ట్ షేప్లో ఉంది, ఇలా ఉంటుంది అనమాట ఈ స్టోన్లో, ఈ స్టోన్ ఇలా ఉంటుంది మన ఫేషియల్ మసాజ్కి అనమాట, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది స్టోన్ అనేది। ఇది ప్లాస్టిక్ కూడా వచ్చేస్తున్నాయి కానీ చెప్పి ఈ స్టోన్లోనే ఉంది అంతా మనకి మసాజ్కి అండ్ దీని షేప్కి ఉంది, చాలా షేప్స్లో ఉంటాయి మనకి, ఇది మీషోలో ఉంటుంది, అమెజాన్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు మీరు, ఓకేనా। సిరం అనేది దీనికి మ్యాచ్ తీసుకుంటున్నానండి, ఓమిగ్లో అండి, ఇది చాలా బాగుంది, జస్ట్ లిటిల్ తీసుకుంటే చాలు, పెరల్ సైజ్ తీసుకుంటే చాలు మనకి ఫేస్ ఇప్పుడు ఈ గువాషా స్టోన్ చేసేటప్పుడు మనకి బాగా ఆయిలీగా ఉండాలి, ఎందుకంటే ఇది స్టోన్ బాగా జరగాలి కదా, మన ఇలా ఆగిపోకూడదు, ఇలా ఫ్రీగా మూవ్ అయితే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, ఇది ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట, అందుకని చెప్పి బాగా ఆయిలీగా ఉన్న తీసుకోవాలి। అంతేకాకుండా నాకు ఇక్కడ పింపుల్స్ ఉంటాయి కదండి, చాలాసార్లు చెప్పాను నేను, అవి కూడా క్లియర్ అయ్యి గ్లాసీ స్కిన్ వస్తుంది, అసలు చాలా బాగుంది ఇది, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంది ఇదైతే మాత్రం, నేను ఇప్పుడు వేసుకుని చూపిస్తాను। నేను మళ్ళీ మీరు యూజ్ చేశారా అండి అంటారు, మళ్ళీ కొంతమంది కొంచెం డిఫరెంట్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి ఉండేది బాటిల్ ఇక్కడికి యూజ్ చేశాను నేను, మార్నింగ్ టైం అనమాట, మనం ఫేస్ వాష్ చేసుకొని ఇది అప్లై చేసుకుని ట్యాప్ చేసేసుకుని జస్ట్ ఇలా మసాజ్ చేసేసుకుని ఉండేదాన్ని, ఇది నేను స్టోన్ తెప్పించాను అనమాట, నాకు కూడా కొంచెం పఫీనెస్ వస్తుందండి కంటికి, అంటే నాకు వర్క్ ఎక్కువైపోయి నిద్ర సరిగా కంప్లీట్గా ఉండట్లేదు, అందుకని కొంచెం పఫీనెస్ వస్తుంది, ఫేస్ స్లిమ్ అయితే ఇంకా యాక్టివ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను స్టోన్ తెప్పించాను అనమాట। నాకు ఇది వచ్చేసి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అమెజాన్లో కొన్నాను ఇది నేను, అండ్ మా ప్రొడక్ట్స్లో కూడా ఉన్నాయిలేండి, నేను 331 షిప్పింగ్తో కలిపి 331 రూపీస్ పడింది ఇది, ఈ స్టోన్ అనేది ఇలా ఉంటుంది అనమాట, 331 రూపీస్, మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి తీసుకుంటే తీసుకోవచ్చు। ఓమిగ్లో మాత్రం ఒరిజినల్ తీసుకోండి, మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ అయితేనే మీకు బాగా వర్క్ అవుతుంది, ఇది కూడా అంతే, ఇది ప్రైస్ వచ్చేసి ఓమిగ్లో వచ్చేసి 500 రూపీస్ అండి, ఓమిగ్లో 500 రూపీస్ పడింది, షిప్పింగ్తో కలిపి 500 రూపీస్, ఇది మా ప్రొడక్ట్స్లో ఉంది, మీరు బయట కావాలంటే బయట తీసుకోవచ్చు, మీకు అంతగా ఒరిజినల్ కాదేమో అని డౌట్ ఏమైనా వస్తే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు అదే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఇచ్చి ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు। ఇది హాయ్ అండి, ఇప్పుడు నేను ఫేషియల్ మసాజ్ చేసి చూపిస్తాను. అది ఎలా యూజ్ చేయాలనేది ఓమిగ్లో. ఇది చిన్న పెరల్ సైజ్ తీసుకుంటే చాలండి. ఇది బాగా ఆయిలీగా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది ఆయిలీగా. ఇది గ్లో కంటే ఎక్కువ మనం గువాషా చేసేటప్పుడు ఆ స్టోన్తో మనం మసాజ్ చేసేటప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వాలి కాబట్టి మనం ఎక్కువ ఆయిలీగా ఉండదు తీసుకోవాలి. ఆయిలీ ఫేస్ వాళ్ళు కూడా మరి ఇది పెట్టుకుంటే ఇంకా ఆయిలీగా అయిపోతుందేమో అనిపిస్తే కనుక మీరు గువాషా చేసే వరకు, అంటే ఆ మసాజ్ చేసే వరకు ఉంచి తర్వాత క్లీన్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ నేను ఇలా మొత్తం అప్లై చేసుకుంటున్నా, కొంచెం ఎక్కువ అప్లై చేస్తున్నా, స్టోన్ ఫ్రీగా జరగాలి కదా. అందుకు నేను ఈ స్టోన్ లేనప్పుడు నార్మల్గా చేసుకునేదాన్ని, అసలు ఎలా ఉంది రిజల్ట్ అనేది తెలుసుకోవడం కోసం. నాకు ఇలా ఫోర్ హెడ్ మీద పింపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, దానివల్ల అనమాట. ఇంకా నాకు ఫేస్ చాలా నీట్గా అనిపించింది, చాలా వరకు పింపుల్స్ డార్క్ స్పాట్స్ తగ్గినట్టు అనిపించింది నా ముందు వీడియోస్ కంటే. అబ్జర్వ్ చేయండి మీరు కూడా. ఇక్కడ మనం ఇలా పాయింట్ బ్లాక్లో పట్టుకొని చిన్న దగ్గర జస్ట్ సపోర్ట్ కోసం అంతే, ఎక్కువ ప్రెస్ చేసినట్టు కనిపిస్తుంది కానీ చాలా పైన తెలుస్తున్నా, మరీ ఎక్కువ ఏం చేయొద్దు, ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా కొంచెం అలా. నేను వీడియో స్పీడ్ చేస్తున్నాను కానీ స్లోగా చేయండి మీరు. జస్ట్ అలా హెయిర్ లైన్ దగ్గర ఇలా నేను చేస్తున్నట్టుగా చేయండి. 10 times చేయాలన్నమాట ఈచ్. ఇటు సైడ్ కూడా మనకి చిన్న అనేది ఎప్పుడైతే వీ షేప్లో ఉంటుందో మన ఫేస్ ఇంకా 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 బాగుంటుంది అనమాట. సో నేను కూడా, నేను సన్నగానే ఉంటాను, నాకు చిక్స్ బుగ్గలు కొంచెం ఎక్కువే ఉంటాయి చెప్పాలంటే, అందుకని చెప్పి నేను తెప్పించాను. ఇంకా ఎన్ని రోజులు వర్క్ అవుతుందో, అప్పుడే 3 days అయింది నేను చేసి. సో డైలీ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, నేను చేయట్లేదు అసలు. ఈ నెక్ అనేది 3rd step అనమాట. ఇలా నెక్ కూడా 10 times చేయాలి. నాకు ఇక్కడ డబుల్ చిన్ కూడా ఉండేది, మెల్లమెల్లగా తగ్గింది, ఇంకా వెయిట్ తగ్గాను కాబట్టి నేను. ఇలా 10 times చేయండి. మీరు ఈచ్ వన్ 10 times చేయొచ్చు, మీరు 2 times కూడా చేయొచ్చు డైలీ, మీకు టైం బట్టి అనమాట. ఇక్కడ మనం షేప్ అనేది ఏది ఎక్కడ యూజ్ చేయాలనేది ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇది step 4 అనమాట. దీనివల్ల ఏంటంటే మీరు ఇటు సైడ్ చేసుకుని చూడండి కావాలంటే, మీ స్కిన్ అనేది ఎంత టైటన్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ ఇలా నోస్ పట్టుకోవడం ఎందుకు అంటే మనకి సపోర్ట్ కోసం అంతే. అలా హెయిర్ లైన్ దగ్గర జస్ట్ నేను ఎలా ఇస్తున్నానో అలా స్ట్రోక్ ఇవ్వండి చూడండి. మీరు అది స్లిమ్మా ఇది స్లిమ్మా ఎలా అయినట్టుంది మీకు ఏమైనా ఐడియా తెలుస్తుంది కదా. చేయడం వల్ల మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ తెలుస్తుంది, బట్ మనం కంటిన్యూ చేస్తే అది ఇంకా పర్మనెంట్ అవుతుంది అనమాట ఫేస్ షేప్ అనేది. చూడండి అది ఇది ఎంత కంపేర్ చేసి చూడండి. ఇది లూజ్, ఇది టైట్ లాగా అనిపిస్తుందా మీకు? ఇటు కూడా చేయండి. ఇటు సైడ్ కూడా సేమ్. మీరు స్లోగా చేయండి, నేను వీడియో ఫాస్ట్ చేసాను లంది అయిపోతుందని చెప్పి. స్లోగా చేసుకోండి మీరు. స్టోన్ అనేది సాఫ్ట్గానే ఉంటుంది, మీ స్కిన్కి ఏం కాదు. బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది అనమాట. ఇలా మనం డైలీ చూడండి స్కిన్ అనేది చాలా టైటన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫోర్ హెడ్ మీద చేద్దాము, అదే సేమ్ షేప్తోనే. జస్ట్ ముక్కు సపోర్ట్ తీసుకొని ఇలా పట్టుకొని, ఐస్ చేస్తున్నప్పుడు ఐస్ సపోర్ట్ తీసుకొని ఇలా 10 times అలా చేస్తూ హెయిర్ లైన్ దగ్గర జస్ట్ ఇలా స్ట్రోక్ ఇవ్వండి. మీరంతా మెల్లగా చేసుకోండి, ఓపిక్గా. నేను స్లోగానే చేశాను కానీ వీడియో ఫాస్ట్ చేశాను అంతే. ఇలా మీరు ప్రతిదీ 10 times, ఇంకా ఎక్కువ చేయొచ్చు మీకు టైం ఉన్నట్టయితే. ఇప్పుడు నేను దీంతోనే చేసుకున్నాను, చూసారు కదా. అసలు ఇది మీరు డైలీ చేసుకున్నట్లయితే, డైలీ 2 times చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు మసాజ్ అయిపోతుంది కదా, చాలా ఆయిలీగా ఉంటుందండి ఓమిగ్లో, చాలా బాగుంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, మీకు బ్రైట్గా ఉంటుంది స్కిన్ అనేది. మీ సిరం యూజ్ చేయాలని ఏమైనా మీకు అనిపిస్తే కనుక, ఒకటి అరోమాలో ఇన్స్టా అని చెప్పాను కదా, అరోమా క్రీమ్ యూజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది నా వీడియో చూసి కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అరోమా యూజ్ చేసిన వాళ్ళు అరోమా సిరం కూడా యూజ్ చేయండి, చాలా సూపర్గా ఉంటాయి. 2 కాంబినేషన్ బెస్ట్ అనమాట. లేదు మనం ఈ ఓమిగ్లోకి వెళ్దామంటే ఓమిగ్లోకి కూడా యూజ్ చేయొచ్చు మీకు. ఇదండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇది చేసేసుకున్న తర్వాత మీరు నైట్ కేర్ కూడా, మీరు డే టైం చేసుకోవచ్చు, నైట్ కేర్లో రొటీన్లో కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు నైట్ ఇది సిరం అప్లై చేసుకుని, ఇది గువాషా చేసేసి, గువాషా స్టోన్ అంటారు దీన్ని, గువాషా చేసేసి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు నైట్ క్రీమ్ అప్లై చేసుకుని పడుకోండి. మార్నింగ్కి ఫేస్ ఎలా ఉంటుందో చూడండి, ఇంకా సూపర్ గ్లో ఉంటుంది అనమాట. ఇంకా అదే అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం, ఇంకా మీకు బాగా అప్డేటెడ్ వీడియోస్ కోసం మీకు యూజ్ అయ్యే వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.